ముఖ్యంగా జంట నగరాలలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని మైనారిటీ ఆడపిల్లల మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంటే చిన్న పిల్లలను బడికి కాలేజీకి కూడా పంపలేని పరిస్థితులు శాంతి భద్రతలు విచ్ఛిన్నమై మిట్ట మధ్యాహ్నం పెద్దముగుడి పక్కన పిజిఆర్ గారు అత్యంత భక్తి విశ్వాసాలతోటి మొత్తం పేదోళ్ళ కోసం ధనవంతులకు ఎన్నో గుళ్ళు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి కానీ బస్తీలలో ఉండే పేదోళ్ళ కోసం పెద్దమ్మ గుడి ఉండాలి పెద్దమ్మ ఆశీర్వాదం ఉండాలని జూబ్లీన్స్ నడిపట్టున శ్రీమంతుల ఆకర్ప శ్రీమంతులు నివసించే దగ్గర ఎకరాల కొద్ది స్థలాన్ని వేసుకొని పెద్దమ్మ గుడిని కట్టి పేదలను ఆశీర్వదించడానికి మనకు పెద్దమ్మ తల్లి గుడిని ఇచ్చారు ఆ దుర్మార్గం ఇలా పెద్దమ్మ గుడి దగ్గర జరిగిందంటే పిజిఆర్ గారు ఆత్మ క్షోభిస్తుంది ఏ ఉద్దేశంతో ఏ పేదోళ్ళని ఆశీర్వదించడానికి పెద్దమ్మ గుడి కట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దమ్మ గుడి దగ్గర జరుగుతున్న అరాచకాన్ని కూడా నిలువరించలేకపోయింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆడపిల్లలకు భద్రత లేదు పేదోళ్ళకు రక్షణ లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు రేషన్ కార్డులు లేవు ఫ్యాక్టరీలలో పనిచేసుకునే కార్మికులకు ఉద్యోగాలు లేవు బస్తీలలో చిన్న వాన వస్తే మొత్తం సముద్రాన్ని తలపించేటట్టు బస్తీలు మునిగిపోతున్నాయి బస్తీలలో కష్టపడి రూపాయి రూపాయి జమేసి కొనుక్కున్న టీవీలు ఫ్రిడ్జ్లు కాలిపోయి మంచాలు నీళ్లలో మునిగిపోయి సంవత్సరాల కొద్ది కష్టపడి సంపాదించుకున్నాయి బస్తీలలో చిన్న వర్షం వస్తేనే తడిసి ముద్దవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు మనం చూసినాం మొన్నటిసారి హైదరాబాద్ లో వచ్చిన వరదలకు సగం హైదరాబాద్ నిండా మునిగిపోయింది దాంతో 10 లక్షల మంది పేదల కుటుంబాలు నష్టపోతే కుటుంబానికి 10,000 ఇస్తామని 6-700 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది తప్ప పేద వాళ్ళకి ఇయ్యలేదు ఆ సమస్య పరిష్కరించలేదు ఇవాళ మళ్ళీ వర్షాలు వచ్చే సందర్భం వచ్చింది చిన్న వర్షం పడితేనే ఒక ఉరుము ఉరిమిన వర్షం చినుకుబడ్డ ఇవాళ బస్తీలలో పేదోళ్ళ గుండెలు ఆగే పరిస్థితి వచ్చింది అట్లాంటిది ఇవాళ నగరంలో అభివృద్ధి కోసం కానీ హైదరాబాద్ నగరం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేస్తలేదు మరి వాళ్ళ తరపున కొట్లాడడానికి ఇవాళ నాయకత్వం అవసరం ఉన్నది అందుకే పేదల కోసం బస్తీలలో నివసించే వాళ్ళ కోసం పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం రేషన్ కార్డుల కోసం ఇళ్ల పట్టాల కోసం ఇవాళ విజయారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినరు ఆనాటి పిజిఆర్ యొక్క ఆశయాన్ని ఈరోజు మన విజయారెడ్డి గారు నెరవేర్చడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు వారు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యురాలు మా కుటుంబంలో ఒక సభ్యురాలు మిగతా నాయకులకు ఇచ్చే అన్ని గౌరవ మర్యాదలు హోదాలు విజయారెడ్డి గారికి దక్కుతాయి ఇక రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి కాంగ్రెస్ కు ఒక మంచి సైన్యాధిపతి దొరికింది ఒక దళపతి దొరికింది ఇవాళ పేదోళ్ల తరఫున పిజిఆర్ ఎట్లా కొట్లాడిండో విజయారెడ్డి గారు కూడా అట్లా కొట్లాడతారు రేపటి నుంచి కాంగ్రెస్ దళపతిగా ఈ పేదోళ్ల తరఫున విజయారెడ్డి గారు కొట్లాడతారు వేదిక మీద ఉన్న మేమందరం వారికి అండగా నిలబడతాం మీరందరూ ఇక్కడికి వచ్చిన చాలా మంది మిత్రులను పేరు పేరున ఓళ్ళ పలకరించలేకపోయిండొచ్చు